రోజుల్లో మనం చూస్తున్నాం అక్కడ ఒక ఫోటో. ఇవి మీరు చేస్తే చాలు భార్యాభర్తల మధ్య గొడవలు వద్దన్నా వస్తాయా, రమ్మన్నా రా. నేను ఈరోజు కొన్ని విషయాలు మీకు, కొన్ని జీవిత సత్యాలు నేర్పించబోతున్నాను. ఏంటి ఏమిటది జీవిత సత్యాలు? పెళ్ళి 50 సంవత్సరాలు అయిపోయినా రోజు గొడవ పడుతూ ఉంటాడు ముసలాళ్ళు అయిపోయి. ఆ పెద్ద ఆయన చెప్తాడు, ఇది ఎత్తుకో అంటాడు, ఇది ఎత్తుకో అంటాడు. అవు చెప్తాడు, నువ్వు ఎత్తుకో, అది ఎత్తుకొని రావాలి అంతే కదా, తీసుకో, అది గుణం అంటాడు. అవ్వా అది గుణం అంటాడు. రాదు చెప్తాడు, వద్దు రేట్ ఎక్కువ, అదే కావాలంటాడు. రోజు గొడవలే. పిల్లలు దాన్ని చూసి వెదిగిన వాళ్ళు వాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఈ రోజుల్లో మనం చూస్తే 99% కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ఐక్యత లేకుండా బ్రతుకుతున్నారు. ఎంతమంది? 99% హస్బెండ్ వైఫ్ ఈ రోజు వరకు ఐక్యత లేకుండా జీవిస్తున్నారు. ఒక కుటుంబంలో భార్యాభర్తలే ఐక్యత ప్రేమ, ఆయన ఎట్లాంటి వాడో ఈమెకి తెలీదు, ఈమె ఎట్లాంటిదో ఆయనకి తెలియదు, బ్రతుకుతా ఉన్నారు. ఏం చేసి మా నాయన వద్దన్న ఒప్పుకోలే, పెళ్లి చేసి పెట్టిన భలే నటించినాడు, నన్ను పెళ్లి చేసుకునే వరకు లవ్ చేస్తున్నట్లు నటించినాడు. పెళ్లి చేసుకున్నామా, ఇంటికి తెచ్చేసినాడా, ఇంకా నేను వంట రూమ్ కు పరిమితం. అంత రూల్స్ ఆయనే, నేను ఏదో బతుకుతున్నా. చాలా మంది స్త్రీలు అలాగే జీవిస్తున్నారు. నేను ఈ ఫ్యామిలీ వాల్యూస్ మీద చాలా రీసెర్చ్ చేశాను, ఎందుకంటే నా కళ్ళారా చూశాను చాలా మంది స్త్రీలు వ్యాధుల బారిన పడిపోవడానికి కారణం భర్తలే. ఎంతమంది స్త్రీలు నా కళ్ళ ముందు ఏమి ప్రార్థనైనా చేయండి, ఏ వాక్యమైనా చెప్పండి, ఆ భార్యకు సంతోషం లేదు, చచ్చిపోయారు. మేము వెళ్ళి ప్రార్థన చేసిన బ్రతకని వాళ్ళు ఎంతో మంది లేడీస్ చూశాను. చాలా మంది భర్తలు తాగుబోతులుగా మారడానికి కారణం, ఇంటికి రాకపోవడానికి కారణం చాలా మంది లేడీస్. ఎట్ట ఫ్యామిలీని జరిపించాలో తెలియదు. చాలా మంది కొడుకులు కూతుర్లు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులే. కారణం ఏమిటి? డబ్బులు ఇస్తే సంతోషం వచ్చేస్తుందా? 10,000 రూపాయలు చీర కొనిచ్చిన భార్య హ్యాపీ లేదు, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినా ఎంత ప్రయాసపడినా సంతోషం లేదు. అమ్మా నాన్న గొడవ పడుతుంటే పిల్లలకి ఆ రోజు పండుగ జరుగుతుందా? మీరు నిజంగా చెప్పండి, ఒక పండుగ ఇంట్లో చేసుకుంటున్నారా? ఆ రోజే స్టార్ట్ అవుతుంది ఫైటింగ్. కారణం ఏంటి? అండర్స్టాండింగ్ లేదు. నేను చెప్పబోయే విషయాన్ని కన్నా మీరు పాటిస్తే మీ లైఫ్లో మీరు ఒక సక్సెస్ఫుల్ హస్బెండ్గా సక్సెస్ఫుల్ వైఫ్గా ఉంటారు. ఇంతవరకు పెళ్లి కాలేదంటే బాధపడకండి, ఫ్యూచర్లో మీరు కూడా. ఇది నేను ఒక మంచి వీడియో చేసి యూట్యూబ్లో పెడతా, ఎందుకంటే దీని మీదే నేను PhD చేశాను, డాక్టరేట్ చేశాను ఫ్యామిలీ మీద. ఎవరిని సరి చేస్తే ఫ్యామిలీ బాగుంటుంది, ఎవరిని సరి చేయాలా, చాలా ఏండ్లు నేను ట్రై చేసి ఎన్ని చేసినా నాకు సంతోషం వచ్చేది కాదు. ఎందుకంటే నా భార్యని నేను ఆమెను సంతోషం ఎలా చేయాలా అర్థం కాలే. ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేసి ఆఖరికి నేను ఓన్గా రీసెర్చ్ చేశాను. స్త్రీలు పురుషులు కలిసి ఎప్పుడు బ్రతకలేరు, ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఒక లేడీ ఒక జెంట్ కలిసి జీవించలేరు, ఎందుకంటే లేడీస్ లోకం వేరు, పురుషుల లోకం వేరు. మగవాళ్ళకి ఇష్టమైంది ఆడవాళ్ళకి ఇష్టం ఉండదండి. లేడీస్ చాలా ప్రిఫరెన్స్ ఇచ్చేది భర్త అస్సలు పట్టించుకోడు, వాడి తెలుదు వెళ్ళి. హల్లెలూయా. లేడీస్ లోకం వేరు, పురుషుల లోకం వేరు. లేడీస్కి ఇష్టమైంది వేరు, మగానికి ఇష్టమైంది వేరు. ఇద్దరిది వేరే వేరే కోరికలు, ఇద్దరికి వేరే వేరే ఆశలు. ఇటువంటి వాళ్ళని కలిపి పెడితే ఎటుంటారు?
సో ఇద్దరి మధ్యలో ఏం చేస్తే వాళ్ళ లైఫ్ బాగుంటది, ఇది తెలుసుకున్న కుటుంబాలు చాలా హ్యాపీగా ఉన్నారు. హల్లెలూయా. సో ఈరోజు ఫస్ట్ వన్ చూద్దాం, భర్తకి ఏమి ఇష్టం, ఒక పురుషుడికి ఏమి ఇష్టం. పురుషుడికి ఏమి ఇష్టం అంటే వెంటనే క్యారెట్ హల్వా ఆయనకి చాలా ఇష్టం, ఫస్ట్ చికెన్ బిర్యానీ ఆయనకి ఇష్టం, ఫస్ట్ గొడవ చేసినాడంటే వాడి నోట్లో పెట్టి ఏయ్ ఇక మీద ఆరోగా గమ్ముగా తినేసిపో వాసన చూసావా. అది కాదు, ఒక భర్తకు ఇష్టమైనది ఏమిటంటే మర్యాద. ఏమిటి అక్కల్లారా, ఏమిటి మర్యాద. మీరు మర్యాద తక్కువ చేశారనుకో వాడు తట్టుకోలేడు. ఏ భార్య అయితే తన భర్తకు మర్యాద ఇవ్వలేకపోతుందో అలాంటి భార్యను వాడికి నచ్చదండి. ఆమె ఎంత పెద్ద అందగత్తిగా ఉంది, డబ్బులు ఉన్ని, ఆస్తులు ఉన్ని, వాడికి నచ్చదు. తక్కువ చేసి మాట్లాడి నలుగురిలో కించపరిచేది, వాడు వాడి లోపల ఉండే బలహీన తల్లి ఊరంతా చెప్పేది. మర్యాద తక్కువ చేసే స్త్రీని చూస్తే అది ఎంత పెద్ద అందగత్తైనా, ఎన్ని కోట్లు ఆస్తి ఉన్నా అలాంటి భార్యను భర్తకు నచ్చదు. హల్లెలూయా. నేను చెప్పేది సత్యం. 50 పాయింట్లు ఉన్నాయి, 5-5 చెప్తా, నోట్ చేసుకొని బతుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్త ఎంత పనికిరానివాడన్నా నువ్వు మర్యాద ఇవ్వాలి. ఇవాళ 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 చెప్పేది మొదట్లో ఏంట్రా ఎట్టా చూడరా వీడని క్యాల్కులేట్ చేస్తానే ఉంటారు. లేడీస్ కి క్యాల్కులేట్ చేసేది చాలా మైండ్ చాలా ఎక్కువ ఉంటుంది. చూడండి, రెండోది భార్యకి ఏమి ఇష్టం. ఒక స్త్రీకి చాలా ఇష్టమైంది ఏమి, అందం. ఏమిటి ఏమిటి లేడీస్ కి ఎక్కువగా ఇష్టం, చాలా అందం. ఆ అందం వాళ్ళు రోజు కూడా ఒక డ్రెస్ వేసుకునేది, ఒక మేకప్ చేసేది, ఎందుకంటే భర్త వస్తాడు నన్ను చూసి నీలాంటి అందాన్ని దేవుడు నాకు బహుమానంగా ఇస్తా ఇచ్చినాడు అని చెప్పాల. ఏం చేయాలయ్యా అన్నల్లారా, మీ భార్యని వర్ణించాలా. నా దగ్గరికి నేను మారి ఒక ఆయన చెప్పినాను, ఆమె అందంగా ఉందని చెప్పు. ఆ మొహమ్మద్ ఎట్టు ఫస్ట్ చెప్పేది, మీరు కూడా న్యాయం లేకుండా మీరు కూడా ఈ ఫోటో చూడండి మాస్టర్, ఎంతసేపు ఫోటోషాప్ వర్క్ చేసినా అది వేరే లాగుంది. దాన్ని నీ జీవితం నాశనం, నీ ఇంట్లో సంతోషంగా ఉండాలా లేదా. స్త్రీల లోకం చిన్నది, స్త్రీలకు లోకం చిన్నదండి. వాళ్ళు ఇంట్లో వంట చేసేది, కుటుంబాన్ని చూసుకునేది, పిల్లలు చూసుకునేది, నువ్వు కన్న బిడ్డలు అన్నిటినీ చూసుకునే వాళ్ళకు చిన్న చిన్న సంతోషం భర్త ఇవ్వాల. ఇవన్నీ పోయేసి అమ్మా చూసావా నేను పొగడాలట్టుమా దాని మొహాన్ని, ఇవన్నీ చెప్పకూడదు. ఇవన్నీ పోయి ఊరంతా చెప్పుకునేసి చెడ్డ పేరు తెచ్చుకోపాక. ఆడవాళ్లకు ప్రపంచం చిన్నది, వాళ్ళు బట్టలు వేసుకున్నా, వాళ్ళు మేకప్ చేసినా, ఒక పువ్వులు పెట్టుకున్నా, రెడీ అయినా ఎవరి కోసం అంటే తన భర్త కోసం. తన భర్త తనను చూసి సంతోషపడాలి, ఆమె దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడాలి. అయితే లేడీస్ అందంగా రెడీ ఉంటారండి, నీట్గా రెడీ ఉంటారు. నా భర్త ఇప్పుడు వస్తాడు నీట్గా, ఆయన కూడా డ్రెస్ చేసుకుని వచ్చి ఈమె ఎదురు చూస్తుంది, ఆమె అందంలో చూసుకుని రెడీ. ఆయన వచ్చినప్పుడు అబ్బా ఆయన చూసి అందంగా ఉన్నామని చెప్తామని కాసుకుంటాడు, వీడు నేరుగా వస్తాడు రెడీ అయిపోతాడు నీట్గా. చపాతి రెడీయా, వీడు అడిగేది ఏ శారీ కూడా గుర్తుంటుంది, చపాతి రెడీ, కారం చట్నీ మస్ట్ అండ్ షుడ్. హల్లెలూయా. ఏం చెప్తాడు, ఇల్లు కారం సాంబార్ కూడా చేశాడు తినేసి అంటే ఎవరు వాళ్ళు ఏ శారీ కట్టుకున్నారు, ఏ కమ్మలు వేసుకున్నారు, పువ్వులు పెట్టుకున్నారా, అసలు సెంటు కొట్టుకున్నారా, ఏమి కొత్త చెప్పులు కొన్నాను చూపిస్తారు. ఏమండి కొత్త చెప్పులు, చాలా ముఖ్యం చెప్పులు. ఎవరు వాళ్ళకి తెలియదండి, మీకు అర్థం కాలే. జీవితం అంతా ఏడ్చుకుంటా ఉంటావు భర్తల్లారా, జీవితం అంతా ఏడుస్తావు. నువ్వు గానా అందంగా ఉన్నావని చెప్పేసి సాయంత్రం దాకా అది వంట చేసుకుని బ్రహ్మాండంగా ఫుడ్ అంతా రెడీ చేసేస్తుంది, సాయంత్రం దాకా తట్టుకుంటుంది. తెల్లారి పోయేటప్పుడు మా ఎంత అందంగా
చెప్పి ఒక సెల్ఫీ తీసుకొని పో, నీ పోయి ఆఫీస్ లో ఇదే చూస్తా ఉంటాను చెప్పు, చూడబాక అది నీ ఇష్టం. సాయంత్రం వరకు ఆ పులుసులంతా బ్రహ్మాండంగా గుడ్డలు ఉతికేటప్పుడు అంటే ఫోన్ చేస్తుంది, ఏమండి అన్ని పనులు గంట సేపులు అయిపోయిందండి తెలుసు, సీక్రెట్ తెలియదు దరిద్రులు. మగవాళ్ళు ఎప్పుడు తినేది పడుకొని నిద్రపోయేది. అర్థమైంది నేను చెప్పేది నిజమా కాదా? అక్కలన్నీ ఒప్పుకుంటారు, అన్నలు ఒప్పుకోవాలి. నీ జీవితం బాగుండాలంటే నీ భార్యను నువ్వు చూడాలి. ఒక ఆఫీస్ లో పనిచేసేవాడు వాళ్ళు ఓనర్ వాళ్ళ దగ్గరికి వచ్చే క్లయింట్లు ఉన్నారు అనుకో, వాడు బర్త్డే కూడా గుర్తు పెట్టుకుంటాడు, మ్యాక్స్ గుర్తు పెట్టుకుంటాడు, అన్ని గుర్తు పెట్టుకుంటాడు ఎందుకంటే డబ్బులు సంపాదించాడు. అయితే భార్య విషయం అన్ని మర్చిపోతాడు. ఆమె బర్త్డే గుర్తుండేది ఆమె చెప్తుంది, రేపు ఏ ఆడవాళ్ళ చెప్తారా రేపు నా బర్త్డే చెప్పరు, గమ్ముంటారు 12 రాత్రి 12 తెల్లార్థం 1 గంట 5 నిద్రపోరా, బాగా నిద్రపో, 5, 7, 9, 10 రాత్రి మళ్ళా 10 అయిపోయి వీడొచ్చు ఉంటాడు తినేసి. ఈ రోజు ఒక ప్రత్యేకత ఉంది తెలుసా అండి మీకు, ఏదైనా స్పెషల్ ఐటమ్ చేసావా? హల్లెలూయా, ఏమంటారు హల్లెలూయా, ఈ రోజు స్పెషల్ ఏమి తినేసి అడుగు ఏమ్మా పెట్టవా ఈరోజు నా బర్త్డే? అయ్యో నువ్వు ముందే చెప్పకూడదా, నీకు తెలుసు కదా. నాకు తెలుసు, నీకు తెలుసు, నీ బర్త్డే నేను ఎట్లా గుర్తు పెట్టుకున్నా, నీ బర్త్డే కోసం నేను ఎంత ఖర్చు పెట్టాను, అవునా కదా? బుద్ధి లేని మగవాళ్ళుగా ఉన్నారు చాలా మంది. వాళ్ళ భార్యకి ఏది అవసరం? వాళ్ళకి కోట్లు బంగారాలు ఆస్తి నువ్వు సంపాదించే ఇల్లు కాదు, చిన్న చిన్న ప్రేమ, చిన్న చిన్న ప్రేమను ఆ భార్యలకు నువ్వు ఇచ్చి చూడు, నీ వెనక పడి ఉంటాడు. హల్లెలూయా, అది తెలుదు పరిగెట్టేది. పది రోజులు దుబాయ్కి వెళ్తా, అమెరికాకి వెళ్తా, యాడికి పోయి ఏం చేస్తావు? ఇటు భార్య ఎందుకు ఆడు దుబాయ్, ఆ డబ్బు నాకెందుకు? నిన్ను సంతోషంగా పెట్టుకున్నట్టుకే నీ సంతోషం లేదు. స్త్రీలకు అవసరమైంది పొగడతలు, చిన్న చిన్న పొగడతలు, ప్రేమ. ఇవి పోయి అమ్మాళ్ళకి చెప్తా అండి, అమ్మాయిలు చెప్తే ఏమనుకుంటుంది, దాన్ని పొగడాలా? ఆ భార్య వచ్చి చెప్పింది ఫస్టే, ఏ రోజు కూడా నువ్వు బాగున్నావని చెప్పినవి చెప్పడు ఫస్ట్. ఎందుకంటే ఒక తండ్రి లాగా మేము ఉండి సేవ చేస్తున్నాం, ప్రజలకు మధ్యలో ఏ సమస్య అని చెప్తే నేను ఆమె పిలిచాను, ఎందుకు గొడవలు మీ భార్యని చెప్పు, చెప్పి చూడు, ప్రేమ ప్రేమ కురిపించు. ఆమె అందంగా ఉందని నేను చెప్పాలా ఫస్ట్? ఎంత అందం తెలుసా నా భార్య, నాదర్ అంటున్నాడు. ఆ మాట అక్కడ చెప్పురా, ఎంత సన్నగా ఎంత బక్కగా అయిపోయింది చూడు మీ భార్య, చాలా అందగా నేను చెప్పను. ఎందుకంటే గర్వం వచ్చేస్తుంది దానికి, ఏమొచ్చేస్తుంది గర్వం, చెప్పకూడదు పాస్టర్. అయ్యో గర్వం కాదు వచ్చేది, నువ్వు చెప్పకపోతేనే గర్వం వస్తుంది, ఇట్టంటో నేను చేయాలి. హల్లెలూయా. కాబట్టి స్త్రీలకు ఫస్ట్ అవసరమైంది ఏమిటి భర్తల్లారా? ఏమవసరం? వాళ్ళ అందాన్ని భర్తగా నువ్వు వర్ణించాలి, వేరే వాడు వర్ణిస్తే తప్పైపోతుంది, అప్పుడు పోయేది గొడవకి. నువ్వు చేయకుంటా వారేవుడో ఏమంటే కబ్బుడు రండి, నువ్వు దాన్ని చెప్పలే వాడేవుడో చెప్పుకుంటాడు, అప్పుడు పోయేది ఎదురు నువ్వు, అది ఏదో నువ్వే చేసుంటే. హల్లెలూయా. ఇలాగెంత జరుగుతుందా లేదా? నేను చెప్పేది పోతా ఉంటే వాడు చూడు ఎడ చూస్తున్నాడు, వీడు చూసేదిలే హల్లెలూయా, వాడు చూసి ఏం ప్రయోజనం? హల్లెలూయా. ఇలాగే జీవితం అనేది పోతా ఉంది, రోజు ఏడుపులు కన్నులు. సో భర్తకు అవసరమైంది ఏమిటి? ఏమి ఇవ్వాల? ఎంత పనికిరానోడైనా నీ భర్తే. నువ్వేమి ఇవ్వాల? అతని మర్యాదని పోగొట్టావంటే, అతని గురించి అనవసర విషయాలు నువ్వు బయటికి చెప్పావంటే నీ భర్త నిన్ను ఎప్పుడూ ప్రేమించాడు. నువ్వంటే అతను వ్యతిరేకిస్తాడు, వాడు తాగుబోతూ తిరిగిపోతూ వాళ్ళు ఇట్ట అంటాడు, లేని పొంది నాలుగు కలిపి చెప్తే నా భర్తను అందరూ తిడితే మారతారంటే మారడు. ఊరంతా తిట్లు తిని భర్త ఇంటికి వస్తాడు, అందరితో తిట్లు తింటాడు. ఇంటికి వచ్చి నువ్వు కూడా తిట్టినావు అని కట్టుంటావు తెలుసా వాడికి? ఒకటి సంపాలా సావాలా,
ఏ భార్య అయితే భర్తకు మర్యాద ఇస్తుందో ఆ భార్య కోసం ఆ భర్త ఏమైనా చేస్తాడు. హల్లెలూయా. ఏమైనా చేస్తాడు. ఏ భార్య అయితే భర్తకు మర్యాద ఇవ్వలేదు ఆ భార్యను వదిలించుకోవడానికి వాడు ఏమైనా చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్పేది నేను నన్ను ఇప్పుడు వచ్చేసి ఈయనొక భర్త లేదు ఈయనొక భార్య అన్నట్టు చూడపాకండి. నేను మధ్యలో ఉన్నా. హల్లెలూయా. ఈ రోజు మాత్రం చెప్పడానికి హల్లెలూయా. రెండో విషయం, భర్తకి అవసరమైంది ఆయన లోపల ఇష్టమైంది ఏమిటంటే టాలెంట్. మూడోది ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలా. టాలెంట్ ని ఏమైంది, టాలెంట్ ని మెచ్చుకోవాలా. తర్వాత లేడీస్ కి చెప్తున్నానమ్మా, టాలెంట్ ని మెచ్చుకోవాలా, ధైర్యాన్ని మెచ్చుకోవాలా, తర్వాత అప్పుడప్పుడు పొగడాల. అర్థమైందా? ఆయన ఆత్మవిశ్వాసం ఎంత గొప్పది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పాలా. ఆయనకి ఇవన్నీ ఏమిది, ఏమేమి ఇష్టం? మొదట మర్యాద ఇష్టం. ఎవరికి? భర్తకి మర్యాద ఇష్టం. ఆయన టాలెంట్ ని పొగడడం ఇష్టం. తర్వాత పొగుడుతా ఉండాలా. తర్వాత ఆత్మస్థైర్యం, ధైర్యం, వీటన్నిటిని భర్తకి ఇష్టం. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇష్టం అని చెప్పాను, ఉంటామని చెప్పలే. హల్లెలూయా. ఆయన లోపల పెద్ద ధైర్యం ఉంది లేదు, ఇష్టం, మొగానికి ఇష్టం. నలుగురిని పోయి కొట్టేసి రావాలంటది, ఇంట్లో కిక్ బాక్సింగ్ చూస్తా ఉంటాడు, ఎవరిని కొట్టడు. ధైర్యం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ధైర్యంగా ఆయన ఉన్నాడని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది, ఎవరిది? భర్త. చూడండి, రాత్రిపూట వచ్చినాడు మన ఇంటికి, దెబ్బలు తినేసి వచ్చినాడు, ముఖమంతా రక్తం కారుతా ఉంది. భార్య తలుపు ఓపెన్ చేసి చూస్తుంది, ఎవరిని? భర్తని. అప్పుడేమంటది ఆమె, ఏడ పోయి తన్నులు తినేసి వచ్చినాం, ఇంకా అయిపోయింది. ఆ భార్య అంటే నచ్చదు, ఏమండి ఏమండి నువ్వే ఇన్ని గాయాలైనావంటే ఎంతమందిని కొట్టేసి వచ్చినావో, ఏం చెప్పాలా, ఏం చెప్పాలా? ఎందుకంటే కలిసి కాపురం చేయాలి, వదిలించుకోవడానికి కాదు. నువ్వు హల్లెలూయా, నీ కుటుంబాన్ని కట్టుకోవడం నువ్వు నేర్చుకోవాలా, నీ జీవితాన్ని కట్టుకోవడం నేర్చుకోవాలా. హల్లెలూయా. ఒక ఒక కారులో ప్రయాణం చేస్తున్నాం, లేదు ఒక బైక్ లో ప్రయాణం చేస్తున్నాం, ఒక కళ్యాణ మండపం దగ్గరికి వెళ్తున్నాం. వెళ్లే దారిలో మనం వెళ్తా ఉంటే లేడీస్ కి వచ్చి రూట్ తెలిసింది, భార్యకి తెలిసింది, ఈ రూట్ లో పోతే 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చని. భర్త దగ్గర చెప్తుంది, ఏమండి ఈ రూట్ పోతే 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చండి. భర్త చెప్తున్నాడు, నారు మసుకోండి, గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి అడు చూసుకుంటా పోతున్నాడు. 3/4 గంట ఊరంతా తిరిగేసి ఆ కళ్యాణ మండపం కాడ తీసుకోమన్నాడు, పెళ్లికి లేట్. చెప్పిన 5 రోజులు మగాడు బుద్ధి లేదు, మగాడు చేసుకున్నాను అన్నావు అనుకో, ఆ రోజు నుండి కక్ష పెట్టుకుంటాడు నీ మీద. టైం దొరికినప్పుడంతా అటాక్, డబ్బులు ఇచ్చేదంతా ఆపేస్తాడు. గొడవలు సమస్యలు తెలివిగా చేసుకోవాలి. ఏమండి మీకు మాత్రం ఎట్టండి రూట్ అంతా కరెక్ట్ గా తెలుస్తా ఉంది, ఇండైరెక్ట్ గా తిట్టాలా. హల్లెలూయా. ఎట తిట్టాలా? మీకు మాత్రం ఎట్టండి కరెక్ట్ గా రూట్ తెలుస్తుంది. నేను చెప్పిన ఈ రూట్ లో పోయింటే ఏదన్నా పంచర్ అయింటుందేమో చెప్పుకోవాలా, అప్పుడు నీ కుటుంబం నిలబడుతుంది. అంటే తిట్టేది బుద్ధి లేనాడా, ఎందుకు రాను బతుగా, పెట్రోల్ ఎంత రేటు, 80 రూపాయలు ఎంత లీటర్, 80 రూపాయలు పోయిందా, 60 రూపాయలు పోయిందా, ఇట్టే ఉంటాడు పిల్లలు. అయ్యయ్యో అయ్యయ్యో ఒట్టేయ్యాడు. అర్థమైందా, అర్థమైందా లేదా? జీవితంలో గెలవాలంటే నీ భర్తను నువ్వే స్ట్రాంగ్ గా మార్చాలి. నువ్వు వాడిని వీక్ చేసేసినావంటే నిన్ను వాడికి నచ్చదు. హల్లెలూయా. తాగుబోతవుతాడు, తిరుగుబోతవుతాడు, నీతో కూడా ఒక ఒక మర మనిషి లాగా బ్రతుకుతాడు, నీకు సంతోషం ఉండదు. వాళ్ళిద్దరు కలిసి జీవించాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. ఆ ఐక్యతలోకి రావడానికి చాలా టైం పడుతుంది. ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. అదేలాగా భార్యకి చాలా ఇష్టమైంది ఏం తెలుసా, అందం, కరుణ. ఎవరి మీద జాలి పడిపోతుంది, ఇప్పట్లో కొంతమందికి లేదనుకోండి. నేను చెప్తున్నా మామూలుగా లేడీస్ ఉండేది ఏమిటంటే అందం, వాళ్ళ అందాన్ని పొగడాలా. రెండోది కరుణ ఉంటది, అందరి మీద జాలి పడే గుణం ఉంటది. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఒక మొగోడు దగ్గర ఒక 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 జెంట్ దగ్గర ఒక బిడ్డని ఇచ్చి చూడండి పెంచమని చెప్పి 1 ఇయర్ పడవలవుతుందా, అస్సలు కాదు, విసిరి కొడతాడు.
ఏం చేస్తాడు, వచ్చే లోపల ఆ బిడ్డ గాయాలయ్యి ఉంటాయి. మమ్మీ వాత పెట్టేసాడు మమ్మీ, తెల్లారి నుంచి కొడుతున్నాడు మమ్మీ, గబ్బు కూర్చుంటే పిల్లలంతా నోట్లో ఏళ్ళు పెట్టుకొని కూర్చోండి. అయితే అమ్మ ఎన్నేళ్ళు సాగుంటది, ఎంత ఈజీగా ఎంత ప్రేమగా కంపాషన్ గా బిడ్డని ఏం చేసి ఉంటది. మనందరికి దానికే అమ్మలు అంటే చాలా ఇష్టం, అవునా కదా? ఎందుకు, లేడీస్ కి బాడీ మొత్తం అది ఉంటదండి, వాళ్ళ బ్లడ్ లో కూడా అంత ఓర్పు ఉంటది, ఎవరితో ఏం చేయాలో ఆ ఇంటెన్షన్ వాళ్ళకి ఎక్కువ. మగవానికి అవన్నీ తెలియదు వాడికి, పాపం. హల్లెలూయా. ఏమిది, కరుణ తెలీదు, తర్వాత శ్రద్ధ తెలీదు, ఎట్టంటే అట్టు ఎసిరేసేస్తా ఉంటాడు, ఎట్టంటే ఏదంటే ఆడ పడేస్తా ఉంటాడు. లేడీస్ చూడండి ఇల్లు ఎంత నీట్ గా పెట్టుకుంటారు. హల్లెలూయా. సో మగవాళ్ళు ఎందుకు అలా ఉన్నారంటే వాడికి తెలియదు, వాని లోపల ఆ ప్రేమ కరుణ జాలి ఇవన్నీ తెలుదు. తిన్నావా, అంతే వచ్చినావా, అంతే ఈ రోజు ఉందా, డబ్బులు ఉందా, ఇట్టే ఉంటాడు. అతను మారాలి, మీరు కూడా వాళ్ళకేమి ఇవ్వాలా, మర్యాద. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన పాయింట్ నేను చెప్పి నేను ముగిస్తాను. లేడీస్ కి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కేర్ తీసుకోవాలా. పురుషులు ఏం చేయాలా, ఏం చేయాలా, ప్రొటెక్షన్ ఇవ్వాలా. నీవు వారికి ప్రొటెక్షన్ ఇవ్వాలా, నీ భర్త నిన్ను కాపాడతాడు అనే ఒక ధైర్యాన్ని మనం కలిగించాలా. అయితే భర్తని ఎవరు కాపాడతాడు, నిన్ను నువ్వే కాపాడుకోవాలా. వాళ్ళని కూడా ఏం చేయాలా, వాళ్ళని కూడా ఎవరు కాపాడాలా, పురుషుల్ని కూడా, పురుషులందరూ కూడా లేడీస్ వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఉంది, వాళ్ళని కాపాడాలి మనం. ఆమె చూడండి, ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నారు, ఒక భార్య ఉంది, భర్త బయట ఊరు వెళ్ళాడు, హైదరాబాద్కి వెళ్ళాడు అనుకో. ఎవరో ఎవరు వెళ్ళింది హైదరాబాద్, నాకు ఇన్వాళ్ళ గట్టిగా చెప్పాలా, భర్త ఎక్కడికి పోయినాడు, భార్య ఎక్కడుంది, ఇంట్లో. సో ఒక పాము వచ్చేసింది ఇంట్లో, ఏమొచ్చింది, ఆమె ఇటు క్లీన్ చేసుకుంటూ వస్తుంది పాము, పాము వెంటనే పరిగెత్తుకుని బయట వచ్చి ఏం చేస్తుంది తెలుసా, ఆ ఒక ఇంట్లో ఉంటున్న బెడ్రూమ్ లోపల వెళ్ళిపోయేసి వెంటనే ఫోన్ తీస్తుంది. వాడాడు ఇంపార్టెంట్ ఫైల్లో సైన్ చేస్తున్నాడు, ఫోన్, వైఫ్ ఫోన్ వస్తుంది, అయ్యో ఏం రాని ఫోన్ తీస్తున్నాడు, ఏమండి ఏమండి, పాము అండి, పాము వచ్చిందండి. అప్పుడు భర్త ఏం చెప్తాడు, నేను ఎక్కడున్నానమ్మా, నేను ఎక్కడున్నా, హైదరాబాద్ లో, నాకు కూడా తెలుసు అన్నట్టు చెప్తా, హైదరాబాద్ లో ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పానా, చెప్పినావు, పాము పాము. అప్పుడు భర్త ఏం చెప్పాలా, మామూలుగా భర్తలు బుద్ధి లేదు, నువ్వు ఒకటి దాన్ని చంపు, లేకపోతే ఇల్లు మూసుకొని మీ అమ్మల దగ్గరికి వెళ్ళిపో, ఇల్లు లాక్ చేసి ఎక్కడికి వెళ్ళిపో, పక్కింటోళ్ళతో ఉండు, నేను వస్తాను రేపు చూసుకుంటా పాముని అట అంటాడు. ఆమె తెలీదా, మగవాళ్ళ కన్నా లేడీస్ ఎక్కువ ధైర్యంగా పాముని చంపగలుగుతారు. అయితే నా మీద నీకు ప్రేమ ఉందా అని చెక్కింగ్ కి ఫోన్ ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. లేడీస్ నీకు ఫోన్ చేశారంటే అపాయంలో నా భర్త నా మీద ప్రేమ పెట్టు, ఇప్పుడు నేను చచ్చిపోతే వీడు ఇంకో పెళ్లి చేసుకుంటాడా, ఒకవేళ తెలియకుండా వచ్చి పాము కరిసింటే ఏమయ్యేది, నేను చచ్చిపోతాను, ఇంట్లో ఎవరు లేదు, నన్ను హాస్పిటల్ ఎవరు తీసుకెళ్తారు, అంబులెన్స్ ఎవరు పెడతారు, అయ్యో నేను చచ్చిపోయి ఉంటాను, వాడు ఇంటికి వచ్చేసి ఏం చేస్తాను, మూడు రోజులు లేట్ చేసి నాలుగు రోజులు పెళ్లి చేసుకుంటాడు. ఈ విషయాన్ని కనుక్కోవడానికి లేడీస్ ఫోన్ చేసినప్పుడు మనం ఏం చెప్పాలా, పురుషులారా మీరు వెంటనే చెప్పాలా, అయ్యో నేను అక్కడ లేదే, పాము అక్కడ ఉందా, అమ్మా నువ్వు జాగ్రత్త జాగ్రత్త ప్లీజ్, అయ్యో దేవుడా నన్ను తొందరగా పని ముగించి తీసుకెళ్ళు, అమ్మా నీ వెళ్ళ అయితే చంపు, లేకపోతే పక్కన వెళ్ళిపోమ్మా అన్నట్టు చెప్పాలా. అర్థమైందా, మీరు అక్కడ కూర్చొని ఏం పనికి వచ్చినానమ్మా, బుద్ధుందా లేదా అది నిట్టిగా తిట్టాలి. మరుసటి రోజు చూరి మళ్ళీ మనం మాట్లాడాలి కాబట్టి పద్ధతిగా తిడతా ఉంటారు ఆడవాళ్ళు, ఇటు మాట్లాడుతూ ఉంటాడు, ఎందుకంటే మన ఇంటెన్షన్ ని గమనించే స్థితి లేడీస్కి ఎక్కువ. ఎక్కడన్నా వీడు పోయేసి ఆడో తాగేసి వస్తున్నాడు అనుకో, భర్త భార్య ఫోన్ చేసినప్పుడే కనిపెట్టేస్తుంది, ఈయనకు చాలా తెలివి ఉన్నట్టు, నేను వచ్చి ఇప్పుడు అక్కడ ఉన్నా కనిపెట్టేస్తా, తాగేసిన పోతే పోనీ వదిలిపెట్టినారు భార్యలు మిమ్మల్ని. హల్లెలూయా. వాళ్ళకి తెలియలేదని నువ్వు అనుకోవాలా, వాళ్ళకి అన్ని తెలుసు. అర్థమైంది. సో భర్తకి నచ్చింది భర్తకి మనము ఇచ్చేయండి, భార్యకి అవసరమైన ప్రేమను వాళ్ళని కాపాడతామనే ఒక నమ్మకాన్ని మనం వాళ్ళకి ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా నీ లైఫ్ లో సంతోషం వచ్చేస్తుంది.
అర్థమైంది, ఇదేదో పెద్ద పాపమో, నేను ప్రేమించను, నేను చాలా కఠినంగా ఉన్నాను. కొన్ని చర్చల్లో అయితే తిడతారండి, కొన్ని చర్చల్లో స్త్రీలు మౌనముగా ఉండవలేరు, స్త్రీలు మౌనంగా ఉండవలేను, ఇంట్లో వీడు మౌనంగా ఉంటాడు అన్నమాట. ప్రేమతో కట్టాలి. హల్లెలూయా. నీ భర్తకు నువ్వు మర్యాద ఇచ్చి చూడు, జీవితాంతం నిన్ను ప్రేమిస్తా ఉంటాడు. తిడితేనే నీకు తృప్తి. ఎంత తెచ్చింది దీంతో? ఏ కాపురం ఇచ్చిరు కొట్టేది? వాడు అవన్నీ ఊరంతా ఏరుకొని వచ్చి ఉంటాడు, మళ్ళా ఏరేలాగ చేస్తా ఉంటది. హల్లెలూయా. అయ్యో నువ్వు, అయ్యో నీ చేతిలో ఇచ్చినానే, ఎంత బాధ అండి. నువ్వే నీ భర్తను అవమానపరుస్తా ఉంటావు, నీ భార్యను నువ్వే పట్టించుకో. ఎవరున్నారు నీ ఇంట్లో? అందరు నీ వాళ్ళు ఉంటారు. స్త్రీలు మీ ఇంటికి వచ్చి కూర్చో ఉంటారు, వాళ్ళని నీ చేతుల్లోంచి ఒక్క మాట ప్రేమించాలా, నువ్వు చేసిన వంట బాగుంది, నువ్వు బాగున్నావు. నీ భార్య నువ్వు చెప్పకపోతే ఎవడరా చెప్తారు? హల్లెలూయా. ఎవరు చెప్తారు? ఇదేమో పెద్ద పాపం అన్నట్టు. మీరు ఏమైనా చెప్పండి పాస్టర్ అయ్యా, నా నోట్లోంచి దాన్ని మాత్రం పొగడను, అది కూడా నేను పొగడదు. ఎటుంటుంది తెలుసా? తొందరలో డైవర్స్, తొందరలో విడిపోతారు. రోజు గొడవలు, రోజు ఇబ్బందులు. ఎవరికో భయపడి మా నాయన చచ్చిపోతాడంట, నేను ఇంత కాపురం చేయకపోతే ఉంటా, మా అమ్మ ఒప్పుకోదంట దానిలో ఉంటా, సొసైటీకి భయపడి నేను ఉంటున్నా, లేకపోతే ఎప్పుడు వదిలేసి ఉంటా. ఇంకా కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, చాలా మంది స్త్రీలు చెప్పేది ఏమంటే, ఆ బిడ్డల కోసం కాపురం చేస్తున్నాను పాస్టర్, వాడి మొహము వాడు వాడు చేసే పనులు ఒక్కటైనా రీతుందా? అదేలాగా భర్తలు చాలా మంది చెప్తా ఉంటారు. ఈమెతో అర్థం చేసుకోదండి, పరిస్థితి అర్థం చేసుకోదు. ఆమె చెప్పింది ఏ జరగాల, ఎందుకంటే తెల్లారి నుంచి సాయంత్రం వరకు ఆమె ఏం పని చేస్తున్నా మైండ్ లో రన్ అయ్యేది ఒకటే, రాత్రి వస్తే ఇట్టడగాల. హల్లెలూయా. ఆ కుటుంబము ఏడుపు కన్నీళ్లుగా ఉంటాయి. మీ కుటుంబం ఇలాగానా, నేను చెప్పినట్టుగానా, మీరు మిమ్మల్ని మార్చుకుంటే మీ కుటుంబం బాగుంటుంది. లేదు, నేను చెప్పిన దానికి ఇలా ఉండకూడదని చెప్పాను, అలా ఊరిందంటే మీ కాపురం నాశనం అవుతుంది. ఎలా ఉండబోతున్నారు ఈరోజు చెప్పండి.